హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పరకాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయాలని నిరసిస్తూ పరకాల పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మొలుగురు భిక్షపతి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారులకు వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంస్థల ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను జేమ్ సంస్థలుగా మార్చుకొని అతనికి అనుకూలంగా లేని వ్యక్తుల మీద, సంస్థల మీద దాడులు చేసి గత 10 సంవత్సరాల్లో గతంలో ఏ ప్రభుత్వము సమకూర్చుకునే డబ్బులు సమకూర్చుకొని భారతదేశం మొత్తంలో ఈ యొక్క జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఉండకుంటున్నామని లొంగ తీసుకునే కుట్ర గత 10 సంవత్సరాలు జరుగుతున్నది. మనం చూస్తున్నాము గతంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కావచ్చు, గతంలో ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, చాలా రాష్ట్రాలను ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ తోటి లొంగ తీసుకున్న ప్రభుత్వం ఏదంటే భారతీయ జనతా పార్టీ. మొదటి మొన్న పత్రికల్లో చూసినాం ఎలక్ట్రల్ బాండ్ల కొనుగోలు విషయం లోపల, అంటే ఒక వాళ్లకు అనుగుణమైన ఒక సంస్థలు అయితేనేమి, లేకుంటే కంపెనీలు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, ఎన్ని వేల కోట్లు భారతీయ జనతా పార్టీ గమనిస్తుల్లో మనం పత్రికలు చూస్తాం. ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకుంటే మిగతా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వాటికన్నా అది తక్కువ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకున్న పార్టీ ఏదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అంటే 100ల రూపు డబ్బులు ఏ పార్టీకి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 1000 రూపాయల కోట్లు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఎవరు కొనుగోలు చేసిండ్రు, సంస్థలు బీజేపీ పాలన కొనుగోలు చేసింది. నేను అంటున్నా ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళను, మేము నిజాయితీ పనులు అంటున్నాం కదా, మరి నీ పార్టీలో చేరినటువంటి ఒక సీఎం రమేష్ కేసులు ఏమైనాయి, శ్రీనాథ్ చౌదరి కేసులు ఏమైనాయి, రేగా యొక్క కంపెనీ వాళ్ళ కేసులు ఏమైనాయి, అంటే వాళ్ళ మీద మేము వదిలిపెడతావు. ఒక జాతీయ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని తీసుకున్న పెడతామని చెప్తున్నా. ఒక ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారంగా 10 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఒక లెక్కలను చూసే అవకాశం ఏ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీకి లేదు. కానీ 1993 లెక్కలు తీసి 1832 కోట్లు ఇవ్వాలని చెప్పి నోటీసు పంపుతుంది అంటే వేరే పార్టీ రేపు ఎన్నికల లోపల ఖర్చులు పెట్టద్దు, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వద్దు, బహిరంగ సభలు ఏర్పరచుకోవద్దు, వీళ్ళకి కోర్టుకి ఎలాంటి కార్యక్రమాలు చేయద్దు. వాళ్ళు మాత్రము విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క కంపెనీల ద్వారా అయితే మీ వాళ్ళ ద్వారా అయితే మీ ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసి భారతీయ జనతా పార్టీ ముందు పోతున్నది. మేము అంటున్నాము మొన్నటి మొన్న జరిగినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల లోపల ఈ పార్టీ బిఎస్ పార్టీ చేపట్టినటువంటి నిరంకుశ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకి పెత్తంగా రిపోవడం కావచ్చు, అవినీతి అక్రమాలతో ప్రజలే నాయకులై ఎదురు తిరిగి బిఎస్ పార్టీని పొందబెట్టింది మనము కొద్ది రోజుల క్రితం చూస్తాం. దేశ చరిత్ర చూస్తే, ప్రపంచ చరిత్ర చూస్తే ఎంత ఎవరైనా కూడా నియంతలో ఎక్కువ కాలం బ్రతకలేరు. అప్పుడు ప్రజలే సైనికులై, ప్రజలే ఉద్యమకారులై, ప్రజలే నాయకులై ఆ పార్టీని పొందబెట్టారు వస్తాయి. మన భారతదేశము దేని మీద ఇది వచ్చింది స్వాతంత్రం అంటే లౌకిక దేశం మీద వచ్చింది. అంటే అన్ని మతాలు, అన్ని వర్గాలు, అందరికి సమానంతో భారతదేశం వచ్చింది. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు, మతాలను విశ్లేషపరిచి, మత రాజకీయాలు తీసుకొని వచ్చి, మతం పేరుతో ఓట్లు సంపాదించుకొని మిగతా వాళ్ళందరినీ అడుగుదొక్కే ప్రయత్నం ఎవరు చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మేము అంటున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులను ఎంతో కాలము ప్రజలు సహించారు. 30ల వాళ్ళు ఎదిరి రోజు పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాలు బీజేపీకి చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాస్తారోకం చేయడం జరిగింది. ఈరోజు
ఈ యొక్క కార్యక్రమం బీజేపీ నిరంకుశ పాలన దేశంలో కొనసాగుతుంది. దేశాన్ని సర్వనాశనం చేయడానికే నరేంద్ర మోడీ కంకణం కట్టుకొని ఈరోజు దేశంలో కులాలు మతాలు వర్గాల పేరుతో చిచ్చులు పెట్టి దేశాన్ని ముక్కలు చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ఈరోజు కాంగ్రెస్ పార్టీపై అవాకులు చెవాకులు ఈడీ దాడులు చేపేయడం జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీని మేము హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన నీకు చిత్తశుద్ధి ఉందా? పేదల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి, కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు నిరుద్యోగులను రైతులను అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు కద్దెనెక్కినటువంటి నీవు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేయడం కోసం, నీ నిరంకుశ పాలనను పాతరేయడం కోసం మా రాహుల్ గాంధీ గారు ఈరోజు జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా తిరిగి దేశంలో ఉన్న అనేక కార్మిక కర్షకుల కుల మత భేదాలు లేకుండా ఏకం చేసి దేశాన్ని ఒక్కటి చేసి నీ నిరంకుశ పాలనను పాతరేయడానికే ముందుకెళ్లడం జరిగింది. ఆ యొక్క ఈ రోజు మన పరకాల నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రమైన పరకాల పట్టణంలో మన ప్రియతమ శాసనసభ్యులు దేవూరు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నియోజకవర్గ కేంద్రంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో ఈడీ సిబిఐ దర్యాప్తు ద్వారా ఈడీ ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఈ చీకటి రోజులను తీసుకొస్తున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. 183 కోట్ల బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేయడమే కాకుండా సుమారు 1823 కోట్ల రూపాయలు ఇది మన ఫైన్ ద్వారా, అంటే ఆదాయ పన్ను శాఖ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఫైన్ వేయాలని దుష్ట పన్నాగం పంతాడు. ఈ దుష్ట పన్నాగాన్ని యావత్ దేశ ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో ఈ బీజేపీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేయడానికి, ఈ మతతత్వ బీజేపీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసి ఈ దేశంలో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఈ తెలంగాణ